హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది భారతదేశంలో ముఖ్య చట్టాలు. ఈ ముఖ్య చట్టాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం. చూడండి, ఈ రెగ్యులేటింగ్ చట్టం కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తున్నాయి. మొదటి పాయింట్ చూస్తే 1773 మే 18. రెండో పాయింట్ చూసామంటే బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్. మూడో పాయింట్ చూసామంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మొదటి పాయింట్ ఏంటో చూద్దాం. ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1773 మే 18. రెండో పాయింట్ చూసామంటే ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్. మూడో పాయింట్ చూసామంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ నియమించబడ్డాడు. అంటే ఈ రెగ్యులేటింగ్ చట్టం కాలంలో బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్గా మార్చారు. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమింపబడిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. ఈ రెగ్యులేటింగ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడం. రెగ్యులేటింగ్ చట్టాన్ని భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు. తర్వాత చట్టం ఏంటో చూద్దాం. తర్వాత చట్టం ఫిట్ ఇండియా చట్టం. ఈ ఫిట్ ఇండియా చట్టం కింద చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. మొదటి పాయింట్ 1784. రెండో పాయింట్ చూసామంటే బ్రిటన్ ప్రధాని విలియం పిట్. మూడో పాయింట్ చూసామంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ 1784 ఫిట్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టారు. రెండో పాయింట్ చూసామంటే విలియం పిట్. ఎవరి విలియం పిట్? అప్పటి బ్రిటన్ ప్రధాని. అప్పటి బ్రిటన్ ప్రధాని అయిన విలియం పిట్ ఈ ఫిట్ ఇండియా చట్టాన్ని రూపొందించారు. ఈ ఫిట్ ఇండియా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించుట. మూడో పాయింట్ చూడండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఏంటివి ఈ రెండు వర్డ్స్ అంటే, ఈ ఫిట్ ఇండియా చట్టం వ్యాపార వ్యవహారాలను చూడటానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని నియమించింది. అలాగే రాజకీయ వ్యవహారాలను చూడటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని నియమించింది. తర్వాత చట్టం ఏంటో చూద్దాం. తర్వాత చట్టం చార్టర్ చట్టం. కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో కొన్ని చట్టాలను రూపొందించారు. ఆ చట్టాలని చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. ఈ చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అవకాశాన్ని 20 సంవత్సరాలు పొడిగించారు. ఈ చార్టర్ చట్టాన్ని మొదటి చార్టర్ చట్టంగా పేర్కొంటారు. ఈ మొదటి చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. తర్వాత చట్టం ఏమిటో చూద్దాం. తర్వాతి చట్టం చార్టర్ చట్టం.
ఈ చార్టర్ చట్టాన్ని రెండవ చార్టర్ చట్టంగా పేర్కొంటారు. ఈ రెండవ చార్టర్ చట్టాన్ని 1813 ప్రవేశపెట్టారు. ఈ చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్యంలో గల ప్రత్యేక ప్రయోజనాలను తొలగించింది. కానీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను మరొక 20 పాటు కొనసాగించింది. భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి ఏటా 1,00,000 కేటాయించుట జరిగింది. తర్వాత చట్టం ఏమిటో చూద్దాం. తర్వాత చట్టం చార్టర్ చట్టం 3. ఈ 3వ చార్టర్ చట్టాన్ని 1833 ప్రవేశపెట్టారు. ఈ చార్టర్ చట్టం కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. అవి విలియం బెంటిక్ అలాగే లార్డ్ మెకాలే. ఎవరు ఈ లార్డ్ మెకాలే? సో వీటి గురించి తెలుసుకుందాం. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను పెంచుతూ భారతదేశ గవర్నర్ జనరల్ లేదా ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. సో అప్పుడు మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ నియమించబడ్డాడు. సో ఇది విలియం బెంటిక్ ఎవరంటే మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్. నెక్స్ట్ లార్డ్ మెకాలే. ఎవరి లార్డ్ మెకాలే? భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. ఈ 3వ చార్టర్ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు. తర్వాతి చట్టం ఏమిటో చూద్దాం. తర్వాతి చట్టం చార్టర్ చట్టం 4. ఈ 4వ చార్టర్ చట్టాన్ని 1853 ప్రవేశపెట్టారు. ఈ చార్టర్ చట్టాన్ని చిట్టి చివరి చట్టంగా పేర్కొంటారు. సివిల్ సర్వీస్ నియామకాలను బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం లార్డ్ మెకాలే కమిటీ 1854 ఏర్పాటు చేశారు. వివిధ లా కమిషన్ సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజరీ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు రూపొందించడం జరిగింది. ఈ సివిల్ ప్రొసీజరీ కోడ్ను 1859 ప్రవేశపెట్టారు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ని 1860 ప్రవేశపెట్టారు. అలాగే క్రిమినల్ ప్రొసీజరీ కోడ్, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని 1861 రూపొందించారు. సో ఇప్పటి వరకు కొన్ని చార్టర్ చట్టాల గురించి తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.